ప్రపంచమంత కూడా కరోనాతో గజగజలాడిపోతా ఉంది. చాలా రోజులైనా రికవర్ అయ్యే పరిస్థితి ఇంకా రాలేదు, కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా రాలేదు. 50 లక్షల మంది కరోనా బాధితులు తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా 3,23,000 మంది చనిపోయారు. అమెరికాలో అన్ని దేశాల కంటే ఎక్కువ మంది చనిపోవడం, ఒక అభివృద్ధి చెందిన దేశంలో ఇప్పటికే 1 లక్ష మంది చనిపోయి దగ్గర దగ్గర 16 లక్షల మందికి ఈ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చే పరిస్థితి వచ్చింది. మన దేశంలో 1 లక్షకు క్రాస్ అయ్యాం 64 రోజుల్లో. ఆంధ్ర అన్ని ఈ కరోనా నియంత్రణ చేయగలిగితే వాళ్ళ కొంత విసులుబాటు వస్తుంది. ఇప్పటికే ఈ 64 రోజులు 4వ లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఇంకొక పక్కన మైగ్రేషన్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఈ వలస కార్మికులు పడిన ఇబ్బందులు వర్ణాతీతం. కొన్ని 1000 కిలోమీటర్లు కాలు నడక వెళ్ళడం, అదే మారిగా మధ్యలో ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే డెలివరీ చేసి డెలివరీ అయినా కూడా పిల్లల్ని తీసుకొని వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళడం, ఇంకొక పక్కన భార్య సిక్ ఉంటే ఒక కూలీ అయితే ఒక లేబర్ అయితే ఆవిడని ఒక బండిలో పెట్టుకుని బిడ్డను నెత్తిన పెట్టుకుని సంఖలో పెట్టుకుని భుజాల పని పెట్టుకొని లగేజ్ చేతుల్లో పెట్టుకొని నడవడం, ఎక్కడ చూసినా హృదయ విదారక సంఘటన మనం చూసాం. ఒక మానవత్వంతో మనం ఆదుకోవాల్సిన పరిస్థితిలో మనం ఆదుకోలేని పరిస్థితికి వచ్చాం. ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో అందరూ కూడా ఉపాధి కోల్పోయారు. ఇంకొక పక్కన ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఈ లాక్డౌన్ వల్ల మొత్తం నష్టపోవడం, కొంతమంది దివాలా తీయడం, కొంతమంది కోలుకోలేని పరిస్థితి వచ్చింది. ఒక విధంగా మనం చూస్తే రైతులు పంట పండించారు, కళ్ళ ముందర పంట అమ్ముకోలేకపోయారు. పళ్ళ తోటల్లో వచ్చిన పళ్ళు ఆ పొలాల్లోనే కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, వదులుకునే పరిస్థితికి వచ్చారు. కనీసం పెట్టుబడుల్లో 10% కూడా డబ్బులు రాలేదు. గగ్గోలు పెట్టారు, ఏమీ చేయకుండా వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన లేబర్, కనీసం ఇంట్లో ఉన్నాం, కనీసం కొంత ఆర్థిక సహాయం ఉంటే ఇది వద్దని అడిగే పరిస్థితికి వచ్చారు. దానిపైన అనేక సార్లు నేను డిమాండ్ చేస్తూనే ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలు చేశాయి, అందరూ కూడా నిరాహార్దేశం చేశారు. అది కూడా బయట చేస్తే చాలా ఇబ్బందులు పెడతామంటే ఇంట్లో నుంచే చేశారు. కానీ ఏమాత్రం ప్రభుత్వం ముందుకు రాలేదు. కనీసం ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయమంటే ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. దానిపైన కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే కాకుండా ఇంకొక పక్కన 50% శాలరీస్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమయంలో ఉద్యోగాలు తీసేసే పరిస్థితికి వచ్చారు. నిత్యావసర వస్తువుల ఇళ్ళకి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడికక్కడ లిక్కర్ రేట్స్ విపరీతంగా పెంచేసి 75% పెంచి విపరీతమైన క్యూ లైన్స్ పెట్టి ఏదైతే లాక్డౌన్లో ఒక స్ఫూర్తి కోసం ముందు త్యాగం చేశారో ఆ త్యాగాన్ని పరిహాసం చేసి చాలా ప్రజలు అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఇసుక, ఇంకా ఇలాంటివి చూస్తే అనేక విధాలుగా అవినీతి జరిగే పరిస్థితి వచ్చింది. అంటే లాక్డౌన్ను కూడా వీళ్ళు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. ఎల్జీ పాలిమర్స్ కానీ, డాక్టర్ సుధాకర్ పైన అటాక్ కానీ,
ఆయన అడిగింది ఏంటి, నాకు ఒక ఇది కావాలన్నాడు. పీపీఈలు ఇవ్వండి, మేము చనిపోతాం, మాకు కూడా ప్రాణభయం ఉంటుంది, మీరు పీపీఈలు ఇస్తే మేము పని చేసుకుంటాం అని అడిగితే అడిగిన నేరానికి అతన్ని సస్పెండ్ చేసి ఆ తర్వాత వెంటాడి వెంటాడి అతను తాగుబోతని లేకపోతే అతను పిచ్చైపోయిందని మెంటల్ హాస్పిటల్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటి మీ పరిస్థితి, ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు? అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ అయితే చాలా దుర్మార్గంగా మీరు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కొత్త హాస్పిటల్కి పరిస్థితికి వచ్చారు. అవాస్తవాలు మామూలు పొరజల్లే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒక సోషల్ వర్కర్ ఒక ట్రీట్ పెడితే ఆవిడ మీద సిబిసిఐడి కేసు పెడతారా? అంటే ఫండమెంటల్ రైట్స్ లేవా ఈ రాష్ట్రంలో? ఇలాంటివి ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేయడం. మడ అడవులు, మచిలీపట్నం దగ్గర సిఆర్జెడ్లో మళ్ళా ఇలాంటి భూమి, ఆవా భూములు, ఎక్కడికక్కడ ఇలాంటి సమయంలో ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మనం అందరం కలిసి కరోనాని నియంత్రణ చేయాలి అనేది ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఒక దుర్మార్గంగా ఒక ఉన్మాదంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఎదురుదాడి చేయడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులు చేయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఎక్కడా చరిగొండదు. కరెంటు ఛార్జీలు పెంచడం, ఈ సమయంలో లిక్కర్ రేట్లు పెంచడం. ఈరోజు మీరు చూస్తే కరెంటు ఛార్జీలు, నేను అడుగుతున్నా మీకేమైనా సబ్జెక్ట్ పైన అవగాహన అయినా ఉంది? మేము పెంచలేదని అడ్డంగా వాళ్ళ నెత్తిన ఉన్నట్టు పిడిగేసే పరిస్థితికి వచ్చా. పవర్ సెక్టర్లో నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని రిస్కులు తీసుకున్నాం, కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. 2000 సంవత్సరంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అప్పటి వరకు కరెంటు కొరత ఉంటే కరెంటు కొరతను అధిగమించడమే కాకుండా సమర్థత పెంచాం. రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చాం. ఫస్ట్ పవర్ సెక్టర్ ప్రాజెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో జీవీకే జగురుపాడు తీసుకొచ్చాం. ఇలాంటివి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి సమర్థత పెంచి పేదవాళ్లకు మెరుగైన కరెంట్ ఇవ్వడం, అదే సమయంలో ట్రాన్స్మిషన్ లాస్ అని తగ్గించి ఒక ఆదర్శంగా ముందుకు పోయాం. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ దేశానికి ఆదర్శమైంది. అక్కడి నుంచి రెగ్యులేటరీ కమిషన్ స్టార్ట్ అయినాయి. అన్నిట్లో కూడా రెగ్యులేటరీ కమిషన్స్ వచ్చాయి. ఒక ఎయిర్లైన్స్ కానీ ఒక సెక్టర్ కాదు, టెలికమ్యూనికేషన్ కానీ అన్నిట్లో రెగ్యులేటరీ ఇవన్నీ వచ్చి ముందుకు తీసుకునే పరిస్థితికి వచ్చారు. 2014 మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యే లోపల ఇవన్నీ కూడా స్ఫూర్తికి తూట్లు ముడిచారు, అనేక ఇబ్బందులు క్రియేట్ చేశారు. దాంతో 2014 వస్తాను 22.5 మిలియన్ యూనిట్లు కొరత. నేను వస్తానే ఇమ్మీడియట్గా 2 నెలల్లో విద్యుత్ కొరత అధిగమించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కరెంటు కొరత అనే మాట లేకుండా, కరెంటు కోతలు అనే మాట లేకుండా సమర్థవంతంగా ఇండియాలోనే టెక్నాలజీ అన్ని ఉపయోగించి బెస్ట్ యుటిలిటీస్ కింద తయారు చేశాం. ఒక ట్రాన్స్కో కానీ, ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ, అనేక అన్ని కంపెనీలు కూడా సమర్థవంతంగా మనం రన్ చేసి జెన్కోను కానీ అన్ని రన్ చేయించాం. మళ్ళీ మీరు వచ్చారు. నేను అప్పుడు ఎన్నోసార్లు ఒక మాట చెప్పాను, ఎక్కడా లేని విధంగా ఈ రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే మొత్తం 9529 మెగావాట్లు ఉండే కరెంటుని 19680 మెగావాట్లు పెంచాం. కర్నూలులో 1000 మెగావాట్స్ ఒకే ప్లేస్లో సోలార్ పార్క్ పెట్టాం. ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఏదే సోలార్ విండ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. ఆ రోజు బిగినింగ్లో కొంత ఎక్కువ ఉన్నా రోజు రోజుకు తగ్గి ఇంకా ఆవరేజ్ ట్యారిఫ్ ప్రొక్యూర్మెంట్ తగ్గే పరిస్థితి వస్తుంది.
ఈ తగ్గిస్తున్నాం కాబట్టి నేను 5 ఏళ్ళు పవర్ టారిఫ్ పెంచలేదు. మళ్ళీ భవిష్యత్తులో కూడా పెంచను, వీలైతే తగ్గిస్తానని చెప్పాను, తగ్గిస్తానని చెప్పాను, వీలైతే కూడా తగ్గిస్తానని చెప్పాను. ఎందుకంటే సమర్థత పెంచుకుంటాం, లోకల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, జనరేషన్ చేస్తాం, అక్కడక్కడే ట్రాన్స్మిషన్ లాసెస్ ఇంటర్నేషనల్ కంటే కూడా బెటర్గా చేస్తాం. చేసిన తర్వాత అందరూ డబ్బులు కట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి రేట్లు పెంచక్కర్లేదు, అవసరమైతే తగ్గించుకుంటూ వెళ్తాం, స్టెబిలైజ్ చేస్తామని నేను చెప్పాను. మీరు వచ్చేం చేశారు, వస్తానే మీరు చేసిన ఇది. ఎవరైతే 40 కంపెనీలు ఉంటే పీపీఎల్ పెనబడ్డారు, ఎన్ని అబండాలు వేశారు, ఎన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. ఒక చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అడ్వైజర్గా పెట్టుకుని ఇద్దరు ముగ్గురిని తప్పుడు సమాచారం నా పైనుంచి బురద్దన్నారంటే నేను అవన్నీ ఆర్గ్యుమెంట్స్ పెట్టి ఇది ఇది జరిగిందని నేను చెప్పుకునే పరిస్థితికి వచ్చాను. ఆ తర్వాత మీరు ఆ జీవోని క్యాన్సిల్ చేయాలని చెప్పి ముందుకు పోయారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఇన్లా, జపాన్ రాయబారి హెచ్చరించాడు ఇన్లా, అపలెట్ ట్రిబ్యునల్ చెప్పింది దానికి లెక్క పెట్టుకోవాలా, ఫైనాన్స్ మినిస్టర్ ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ చెప్పారు ఇన్లా, అదే మాదిరిగా పవర్ సెక్టర్ మినిస్టర్ చెప్పాడు మీరు వినే పరిస్థితి లేదు. వీళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇండియాలో మేము పెట్టుబడులు పెట్టమనే పరిస్థితికి వచ్చేసాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.